రైతు భరోసా 40,500 పడుంది పొలాలకు సంబంధించి సంవత్సరానికి 13,500 లెక్క అమ్మమ్మ తిరిగి వద్దమ్మ ఏ యూత పడుంది 18,750 మూడు సార్లు వచ్చింది అక్క 56,250 రూపాయలు ఏం పడుంది సుధాకర్ అన్న రైతు భరోసా వచ్చింది 46,500 మూడేళ్ళు చేయూత పడింది 56,750 రూపాయలు వచ్చింది సంవత్సరానికి 18,750 లెక్కన అమ్మకు ఓకే సార్ మనోడు పంపించాడు జగన్మోహన్ జనవరి నుంచి సుధాకర్ పడ్డావా లేకపోతే ధన్యవాదాలు నియోజకవర్గంలోని లేబూరు బిట్ వన్ లో నాగరాజు తోపులో మన ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొవ్వూరు ప్రసన్న అన్న గడప గడపగా తిరుగుతున్నారు. అందులో నేను కూడా పాల్గొన్న నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు ప్రసన్నన్న ప్రతి గడపలోని ప్రతి ఒక్కరితో కూడా సొంత కుటుంబ సభ్యులతో ఏ విధంగా అయితే ప్రేమ ఆప్యాయతలతో మాట్లాడతామో ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక కుటుంబ సభ్యుల్లాగా ప్రసన్నన్న వాళ్ళలో ఒకరిగా కలిసిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అందుతున్న సంక్షేమ పథకాలను వాళ్ళకు వివరిస్తూ వాళ్ళకు అందుతున్న సంక్షేమ పథకాలను కూడా క్లియర్గా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని సంక్షేమ పథకాలను కూడా గడప గడపగా వద్దకు వెళ్ళి తెలుసుకుంటూ నిజంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో గడప గడపకు చేస్తున్న ఎమ్మెల్యేల్లో కొవ్వూరు నల్లపురెడ్డి ప్రసన్నన్న నిజంగా చాలా బాగా చేస్తున్నారు. ప్రసన్నన్నతో కలిసి నేను కూడా ఒక జిల్లా అధ్యక్షురాలుగా ఈ నియోజకవర్గంలో గడప గడపలో పాల్గొనడంలో అన్నం చూసి నేర్చుకోవాల్సింది, మేము ఇన్స్పైర్ అవ్వాల్సింది కూడా. ఒక పార్టీ తరపు నుంచి ఆ పార్టీ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే తీరు నిజంగా మీ అందరం కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఆ ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంత బాగా జరగాలని మేమందరం కూడా కోరుకుంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశంలో అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ కూడా అమలు చేయనన్ని సంక్షేమ పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు. అందులో ముఖ్యంగా అమ్మఒడి కానివ్వండి, చేయూత, ఆసరా, ఇలా ఏ పథకం తీసుకున్నా కూడా 95% పథకాలను ఈరోజు కార్యాచరణలోకి తీసుకొచ్చి అమలు చేసి చూపించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఈరోజు ప్రజలందరూ కూడా ప్రతి గడపలో పొగుడుతూ అలాగే ప్రసన్నన్న చేస్తున్న కార్యక్రమాలను కూడా చాలా బాగా పొగుడుతూ మళ్ళీ కొవ్వూరు నియోజకవర్గం నుంచి 2024లో నల్లపురెడ్డి ప్రసన్నన్న ఎమ్మెల్యేగా గెలుపొందాలని వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి ఆశీస్సులు అందిస్తున్నారు. 2000 ఎలక్షన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, పార్టీ అధికారంలోకి రావాలి, ప్రసన్నన్న ఎమ్మెల్యేగా గెలవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.